ఈ రోజున మూడేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఉండి నేను బాగా చేస్తాను పరిపాలన అంటే ప్రజలు ఓట్లేశారు. ఈ రోజు రోడ్ల పరిస్థితి ఏంటండి? చాలా దారుణంగా ఉంది సార్. ఎందుకని? ఆయన పరిపాలన అటు ఉంది, మంచి చూస్తే దారుణం, రోడ్లు చూస్తే దారుణం, అమ్మ ఓడి అయ్యి ఓడి, అది ఆయన పరిపాలన. మరి నేను బటన్ నొక్కుతున్నా, బటన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బటన్ నొక్కడం ఒక్కడేనా? అదే ఆయన అదే నొక్కుండా కూర్చున్నాడు, బటన్ నొక్కుండా కూర్చున్నారు. మేము ఇక్కడ రోడ్డు కోసం పడుతున్నాం, అదే జరిగేది ఇక్కడ. మనిషి ప్రాణాల కన్నా కూడా ఈ పథకాలు ఎక్కువ కాదు కదా గురువు గారు? ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇస్తాడు, 364 రోజులు మనం పెరిగిన ధరలతో ఈ ఇబ్బందులు పడుతున్నాం కదా, ఈ కరెంటు బిల్లు అని బస్ ఛార్జీలు. అది కరెక్టే సార్. ఇప్పుడు కాదంటే అప్పుడు ముందు కావాల్సి ముఖ్యంగా రోడ్లు, ఆ రోడ్లు వదిలేశారు, అమ్మ ఓడి అయ్యి ఓడి అంటున్నారు ఆయన. అది జరుగుతుంది పరిపాలన. అట్లా చేస్తే ఓట్లు వేసేస్తారా? ఈసారి 175 వస్తాయి అంటున్నాడు కదా ఆయన. 175 ఆ 150 తీసి ఆ పాతికి కూడా పడదు సార్. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 151 సీట్లు గెలుచుకున్నారు ఆయన, ప్రజలు నమ్మించారు, ఒక అవకాశం ఉండి నేను మంచి పరిపాలన అందిస్తా అన్నారు, రైతులకేమో రైతు రాజ్యం తెస్తా అన్నాడు, ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు, ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నా అన్నాడు. ఇప్పుడు ఈరోజు రాజధాని పరిస్థితి ఏంటండి? ఏమైనా పరిశ్రమలు వచ్చినాయి? నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి, నేను వైఎస్ఆర్ పార్టీ, నేను 7 ఓట్లు ఆయనకే వేసా. ఇప్పుడు నాకు 1 ఓటు వేస్తే కూడా ఇష్ట కడుతుంది సార్. ఎందుకని? ఆయన పరిపాలన అట్ట నచ్చట్లే నాకు, ఇక అయిపోయింది ఇక మేము సైకో పై. అది ఆ వైఎస్ఆర్ జ్ఞానంతో మేము వేసాం. నేను కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ అంటే అభిమానం, ఆయన ధర్మ ప్రకారం మేము వేసాం. అదంటే నాకు ఇరస కలిగిపోయింది ఇక శాంతం. 7 ఓట్లు వేసింది, 1 ఓటు కూడా నాకు వేయదలుచుకోలేదు, సైకో పరిపాలన అయిపోయింది. మరి ఏమి సాధిద్దామనే ఒక అవకాశం ఉండి అని చెప్పి ఆ రోజున విజయమ్మ గారు కూడా బైబుల్ పట్టుకొని, నా బిడ్డకు ఒక అవకాశం ఉండండి, చెల్లెలేమో నేను జగనన్న వదిలిన బాణాన్ని నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా అన్నయ్యకి మా అన్నయ్యని గెలిపించండి అంది. మరి ఏం జరిగిందన్న? మరి ఏం చేశాడు? ఏం చేసి అంతా కనపడుతుంది కదా సార్, మీకు కూడా కనపడిపోతుంది కదా, సైకో పరిపాలన కనపడిపోతుంది కదా. ఇప్పుడు అన్ని ధరలు అంతా ఇది సైకో పరిపాలన కనపడిపోతుంది కదా. అడిగేది ఏం లేదుగా, జనాలకు మొత్తానికి అర్థమైపోతుంది. సంపూర్ణ మద్యపానం అన్నాడు, ఈ రోజున ఎట్లా ఉంది పరిస్థితి? ఇట్లా మహాదారుణంగా ఉంది. మద్యపానం ఎక్కడ తగ్గేది లేదు, ఇబ్బంది తగ్గేది లేదు. 50 రూపాయలకు వచ్చేది అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 60 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 170 రూపాయలు అంటే ఎంతెంత పెరిగింది. దాని సంగతి వదిలించుకుంటాడు, ఎంత తాగుతాడు, దాని సంగతి వదిలేయండి. ఇప్పుడు అప్పుడు పరిపాలన ఎట్లా ఉందంటే దానికి ఒక లెక్క ఉండేది, ఏదంటే ఓసీ ఇసుకి అని దానికి ఒక పేర్లు ఉండే. ఇప్పుడు ఏం లేదు, 150 180 190 అయ్యాయి గుర్తులు, డబ్బులు పేర్లే, దానికి నెంబర్ ఏమి లేదు. అబ్బాయి 150 తీసుకుంటా తీసుకో, ఇది అంతే సమస్య. ఆలోచించే లైన్లో ఉన్నాం, అందరం లైన్లో ఉన్నాం సార్. ఈ ప్రాణాలు పోతే, మనుషులు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? మీ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? రోడ్లు ఏం బాగోలేదయ్యా, కోనగొండ లాగుదాకా అసలు ఏం బాగోలేదు, బళ్ళు వెళ్తలేదు. అసలు వాన గురితే పడిపోయి కాళ్ళు ఇరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అట్టుంద రోడ్డు. ఓట్లేసినప్పుడు ఆ ప్రజాప్రతినిధి ఇంటికి వచ్చి మీకు నేను అన్ని చూసుకుంటా, నేను రోడ్లు వేపిస్తా అన్ని చెప్తాడు కదా, మరి మీ ఎమ్మెల్యే గారు ఏమైనా పట్టించుకున్నాడు అసలు ఇటువైపు ఏమైనా వచ్చాడా? అసలు మా ఎమ్మెల్యే గారు ఇటుకు వెళ్ళేనే రాలేదయ్యా. ఎవరైనా? పార్థ సారథ గారు. మరి ఓట్లు ఎలా వేసాం బాబాయ్? ఒకసారి చూద్దామని వేసాం, పరిపాలన బాగుంటుందని. మరి ఇటు రోడ్లు డబ్బులు అయితే వస్తున్నాడు కానీ రోడ్లు పట్టించుకుంటా. మరి ఎవరు డబ్బులు వేస్తున్నారు బాబా? ఈ రోజున పెరిగిన కరెంటు ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, నిత్యావసరాలు కానీ, బస్ ఛార్జీలు కానీ అన్నీ పెంచుకుంటా పోవట్లేదా? పెంచుకుంటే వెళ్తున్నారు, ఏం చేద్దాం? మరి ఇక మనం ఏం చేసేది ఏమి లేదు అయ్యా. మరి ఎలా చేసామంటే ఓట్లు మనం ఏ నమ్మకంతో వేసాం పోనీ? చేస్తారని నమ్మకంతోనే వేసాం. ఇంకా ఏది ఏమి, రోడ్లన్నీ ఎట్లా ఉన్నాయి, మరి పరిస్థితి ఏముంది? రైతులు పరిస్థితి రైతులు గిట్టుబాటు ధర ఏముంది బాబు? మాకు 1200 కూడా ఇలా 1370 అని వేసుకున్నారు, 1200 కూడా ఇచ్చే 1220 ఇచ్చేటప్పుడు గగనం అయ్యింది. మరి 2 నెలలు ఆపుకొని డబ్బులు ముందే గవర్నమెంట్ వేద్దాం తీసుకున్నారు, తర్వాత గవర్నమెంట్ వేస్తలేదు బాబు. మాకేమి రావట్లేదు, ఇందుట్లో ఏమి రూపాయి మిగలదు, మీ డబ్బులు మీకు కావాలంటే ఎట్ట పట్టుకెళ్ళండి అన్నారు. ఇక అట్టా తీసుకున్నాం. దాని ఈ రోజు ధరలు పెరిగిపోయినాయి, మందుకట్ట రేట్లు కానీ కూలీ రేట్లు కానీ ఎట్లా బాబాయ్? మరి పెట్టుబడి ఎట్ట తెచ్చి పెట్టాలి? మరి ఎట్టబట్టి ఉండాలి, తాకట్టు పెట్టి పొలాలు ఇళ్ళు ఏదో కొండ సెంటు ఉంటే తాకట్లు పెట్టి తీసుకుని పెట్టుకుంటున్నాం. అంతేగాని నేను ఉన్నా, నేను విన్నా, మరి ఆయన ఎందుకు అన్నాడు మరి ఆ మాట? మరి అన్నాడు అన్నా కానీ మరి ఏం ఉపయోగం, ఏం కనపడతల ఏమి లేవు బాబు. పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అందరం మట్టిలో పడి కొట్టుకుంటున్నాం.
అంటే వాళ్ళు రోడ్లు చేశారు, డబ్బులు వేయలేదు కానీ రోడ్లు చేశారు. డబ్బులు ఇస్తే చాలంటావు ఇంకా బాబు, మనం ఒక్కడ దగ్గర ఎవరు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు 8 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ అప్పు ఎవరు కడతారు? ఇది పోనీ జనమే కట్టుకోవాల్సింది. ఇచ్చిన ఆయన ఎందుకు కడతాడు? జనమే తల రూపాయి కట్టాల్సింది. మరి ఆ డబ్బులు మనమే కట్టుకునేటప్పుడు ఇంకా మన అప్పు తీసుకొచ్చి మనకి ఇచ్చేదే ఉంది బాబా. కష్టపడి నువ్వు సంపాదించుకోలేవంటావా? కష్టపడి సంపాదించుకుంటే గిట్టుబాటు ధర రేటు ఇస్తే సంపాదించుకోవచ్చు. గిట్టుబాటు ధర ఒడ్డుకు లేదయ్యే, మినువులేమో మన దగ్గర ఉండగా 6,000 అయినాయి, ఇప్పుడేమో 9,000 అయినాయి. మన దగ్గర ఉండగానే 6,000 కొనలా మాకొద్దు మాకొద్దు మట్టి ఉందన్నారు, ఇప్పుడేమో 9,000 అయింది అంత 2 నెలల్లో. ఇంకేం చేస్తాం బాబు? ఈసారైనా ఆలోచిస్తారా ఓటు? ఈ దెబ్బ ఆలోచించాల్సిందే. మరి ఆయన 175 వస్తే మొత్తం జనాలంతా నా వైపే ఉన్నారు అంటున్నాడుగా. అంటే ఇప్పుడు ఎవరి మనసు తోసింది వాళ్ళు అనుకుంటున్నారు, జనం వేయొద్దు. జనం మనసులో నుంచి అతను లేడు కదా, అది అది ఓటేసేవాడిది నిర్ణయం తీసుకుని ఏదైనా చేయాలి. ప్రాణాలు పోతుంటే గతుకుల్లో బాధ్యత లేదా బాబా ఎవరికైనా? ఆయన సీఎం గారికి బాధ్యత ఉండాలి, సీఎం గారికి బాధ్యత ఉండాలి, ఆ ఇచ్చిన మంత్రులకు బాధ్యత ఉండాలి. దీని మీద ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ బాధ్యత ఉండాలి. సరే, ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 ఏళ్ల పరిపాలనలో నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులు వేస్తున్నా అంటున్నారు. చాలా సార్, డబ్బులు వేస్తే చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి పని అదేనంటారా? ఎలా సరిపోతుందండి? ఏవి సరిగా లేవు కదా, రోడ్లు అనగా అభివృద్ధి అనగా బాగాలేదు. మరి ఇబ్బందులు బాగానే పడుతున్నాం. మరి దానికి వాళ్ళకే తెలియాలి దాని గురించి సార్. మరి ఆ రోజు ఇంటింటికి గడప గడపకు వచ్చినప్పుడు నేను ఉన్నా నేను విన్నా అన్న మాటలు మరి అవన్నీ ఏమైపోయినాయి సార్? ఏమైనా అంటే వాళ్ళు అధికారం ఉంది అట్లా చెప్పారు. అదే ఆ రోజు అయితే అధికారంలోకి రావడం కోసం చెప్పారు అలా, ఇప్పుడైతే అది నిర్వర్తించలేదని మాకు మా అభిప్రాయం. మరి 3 ఏళ్ళు అవుతుంది, కనీసం ఒక పరిశ్రమలో లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఇవేమీ లేకుండా నేను బటన్ నొక్కుతున్నా 8 లక్షల కోట్లు అప్పులు చేశానంటే ఎవరు కడతారండి ఇవన్నీ? మనమే కట్టాల్సి వస్తుంది. మరి ఏంటో మరి అది ఎవరు చెప్పారు? ఆలోచిస్తున్నారండి. కాకపోతే అది రేపు పొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు మట్టి గ్యారంటీగా దానికి సమాధానం. వాళ్ళు ఏదో కలగంటున్నట్టు ఉన్నారు. మరి ఏమవుతుంది? కనీసం ఈ రోజున మద్యపానం సంపూర్ణంగా తీసేస్తా అన్న వ్యక్తి మళ్ళీ మరొక 800 బార్ షాపులకి లైసెన్సులు ఇవ్వడం అంటే అది ఎంతవరకు సమంజసం అంటారు? ఏం మద్యాన్ని పోషి పెంచుతున్నాడు, మనమే ఇది బానిసలం అయిపోయి తెలియకుండా ఇంకా దాంట్లో ఇదవుతున్నాం తప్పితే అది అర్థం కావట్లేదు వాళ్ళకి. 15,000 ఇస్తున్నా 10,000 ఇస్తున్నా అది ఎక్కువ సార్? ఈరోజు ప్రాణాలు పోతున్నాయి రోడ్ల మీద, రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి 200,000 కోట్లు డబ్బులు పంచే బదులు రోడ్లు నిర్మిస్తే సరిపోద్దు కదా సార్? అవునవునవును. మరి అది ఆలోచించాలి. అభివృద్ధి అనేది మట్టుకే జరగట్లేదు అసలు. మరి ఇక ఏం చేయాలి కదా? స్థానిక నాయకుల పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే ఇక్కడ పార్థసారథి గారు ఉన్నారు, ఆయన ఏమైనా ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉందా? లేదు, ఆయన రావట్లేదు. ఇప్పుడు 3 నెలల నుంచి వస్తారని చెబుతున్నారు కానీ ఇంత మట్టికి లేదు. ఓ అడిగినా కానీ మేము వేసిన రోడ్డే కదండి, ఇప్పుడు 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు మళ్ళీ పద్దాకా ఉండవు కదా, అవి అలాగే ఉంచుతున్నారు తప్పితే ఎదురు కౌంటర్ చేస్తున్నారు. ఎవరు చేయట్లేదు మమ్మల్ని, అదే మేము చేసినాయి తర్వాత ప్రభుత్వం చేయలేదని వాళ్ళ మీద కౌంటర్ చేస్తున్నారు తప్పితే పాడైపోయిందని బాగు చేద్దామని ఆలోచన మట్టికి చేయట్లేదు వాళ్ళు. ఎందుకు ఆలోచిస్తారు? గ్యారంటీగా ఆలోచిస్తారు. యాంకర్ వింద్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.